బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బార్బడోస్ లో చిక్కుకుపోయిన టీమిండియా భారత్ లో అడుగుపెట్టింది. నిన్న బయలుదేరిన చార్టెడ్ ఫ్లైట్ 6:04 ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. ఇక 9:30 ప్రధాని మోదీతో జట్టు సభ్యులు సమావేశం కానున్నారు. టీ20 ప్రపంచ కప్ జగజ్జేతగా నిలిచిన టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే భారత బృందం స్వదేశానికి రావాల్సి ఉండగా హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితులు మెరుగుపడడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బడోస్కు పంపింది. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో టీమిండియా సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులను భారత్కు తీసుకొచ్చారు. ఉదయం 9:30 టీమిండియా ఆటగాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లనున్నారు. మోదీతో సమావేశంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ జర్నీ విశేషాలను పంచుకోనున్నారు. భారత ఆటగాళ్లు ప్రధానితో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి చేరుకుంటుంది. వాంఖడేకు సమీపంలో 2 కిలోమీటర్ల పాటు నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో వరల్డ్ కప్ ట్రోఫీతో ప్లేయర్స్ సందడి చేయనున్నారు. వాంఖడే స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ కార్యదర్శి జైషాకు అందజేయనున్నారు. బార్బడోస్లో చిక్కుకుపోయిన టీమిండియా భారత్లో అడుగుపెట్టింది. నిన్న బయలుదేరిన చార్టెడ్ ఫ్లైట్ 6:04 ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది. ఇక 9:30 ప్రధాని మోదీతో జట్టు సభ్యులు సమావేశం కానున్నారు. టీ20 ప్రపంచ కప్ జగజ్జేతగా నిలిచిన టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే భారత బృందం స్వదేశానికి రావాల్సి ఉండగా హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితులు మెరుగుపడడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బడోస్కు పంపింది. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్లో టీమిండియా సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులను భారత్కు తీసుకొచ్చారు. ఉదయం 9:30 టీమిండియా ఆటగాళ్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నివాసానికి వెళ్లనున్నారు. మోదీతో సమావేశంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ జర్నీ విశేషాలను పంచుకోనున్నారు. భారత ఆటగాళ్లు ప్రధానితో కలిసి అల్పాహారం చేయనున్నారు. తర్వాత భారత బృందం ప్రత్యేక విమానంలో ముంబైకి వెళ్లనుంది. విమానాశ్రయం నుంచి నేరుగా వాంఖడే స్టేడియానికి చేరుకుంటుంది. వాంఖడేకు సమీపంలో 2 కిలోమీటర్ల పాటు నిర్వహించే ఓపెన్ బస్ పరేడ్లో వరల్డ్ కప్ ట్రోఫీతో ప్లేయర్స్ సందడి చేయనున్నారు. వాంఖడే స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో ఆటగాళ్లను బీసీసీఐ సన్మానించనుంది. కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ట్రోఫీని బీసీసీఐ కార్యదర్శి జైషాకు అందజేయనున్నారు.
టీ20 ప్రపంచ కప్ జగజ్జేతగా నిలిచిన టీమిండియా ఢిల్లీకి చేరుకుంది. వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు సొంత గడ్డపై అడుగుపెట్టిన ఆటగాళ్లకు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఘన స్వాగతం లభించింది. ఇప్పటికే భారత బృందం స్వదేశానికి రావాల్సి ఉండగా హరికేన్ కారణంగా బార్బడోస్లోనే ఉండిపోయింది. అక్కడ పరిస్థితులు మెరుగుపడడంతో బీసీసీఐ ప్రత్యేక విమానాన్ని బార్బడోస్కు పంపింది. స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్లో టీమిండియా సభ్యులు, సహాయక సిబ్బంది, బీసీసీఐ అధికారులు, ఆటగాళ్ల కుటుంబ సభ్యులను భారత్కు తీసుకొచ్చారు.